మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అధిక మాస ఆదివారం. ఎవరైతే ధన సమస్యలతో, ఆర్థిక బాధలతో, అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఈరోజు స్నానం చేసిన తర్వాత ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, వేల కోట్ల విలువ చేసే మహారాజయోగం పడుతుంది, తిరుగుండదు, కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలు, అప్పులు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోతాయి. అధిక మాస ఆదివారం రోజు ఉప్పుతో చేసే ఈ పరిహారం వలన ఎలాంటి కష్టాలైనా సరే తీరిపోతాయి. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు, ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుట్టింది. అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తూ ఉంటారు పెద్దలు. అటువంటి ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఫలితం వస్తుంది. అందులోనూ ఈ అధిక మాస ఆదివారం రోజు ఉప్పు పరిహారం చేస్తే 100 రెట్ల అధిక ఫలితాలు వస్తాయి. కాబట్టి అప్పుల బాధలు ఉన్నవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారందరూ కూడా ఈ పరిహారం చేయండి. మరి ఇందకీ ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సమయాన్ని ధనంలా సద్వినియోగం చేసుకున్న దీర్ఘతముడి కథను విందాం. కపిలపురంలో ఉండే సుయక్షిణుడు పెద్ద వ్యాపారి. అతడికి చాలా ఊళ్ళల్లో వ్యాపారాలు ఉన్నాయని, పలుకుబడి గల వ్యక్తి అని, అతనికి రాజుగారి కొలువులో మిత్రులున్నారని జనాలు అనుకునేవారు. అతడిని కలిసి ప్రయత్నిస్తే ఎంత కష్టమైన పని అయినా సరే తొందరగా పూర్తి చేస్తాడని అనుకునేవారు. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి పావనపురంలో ఉండే దీర్ఘతముడికి తెలిసింది. అతడు చదువుకుని రాజుగారి కొలువులో నౌకరీ చేయాలని కోరిక ఉన్నవాడు. ఇది వినగానే సంబరపడిపోయాడు. ఎలాగైనా సరే సుశేక్షణుణ్ణి కలుసుకుని అతనికి సాయం చేయమని అడగాలని బయలుదేరాడు. మార్గమధ్యలో దట్టమైన అడవిని దాటుకుని కపిలపురం వెళ్ళాడు దీర్ఘతముడు. వెళ్ళిన సమయానికి సుకేనుడు రాజధానికి వెళ్ళాడు. తిరిగి రావడానికి 1 వారం రోజులు పడుతుందని చెప్పింది అతడి భార్య. తన భర్త తిరిగి వచ్చే వరకు పక్కనే ఖాళీగా ఉన్న తమ ఇంట్లో ఉండమని చెప్పి వేలకు ఇంత తిండి పెడతానని చెప్పింది. ఆమెతో దీర్ఘతముడు, అలాగే ఉంటాను, నేను చాలా అవసరంలో ఉన్నాను, నాకు ఎలాగైనా రాజుగారి కొలువులో నౌకరీ దొరికేలాగా చెయ్యమని సుశేక్షుణ్ణి రాగానే చెప్పండి, అంతవరకు తిని కూర్చోకుండా నాకు ఏదైనా పని చెప్తే మీకు సహాయపడుతూ ఉంటాను అన్నాడు. ఆమె అలాగే అని మాట ఇచ్చి కొడుకులకు పరిచయం చేసింది. సుశేక్షుని వ్యాపారాలన్నీ ప్రస్తుతం అతని కొడుకులు చూసుకుంటున్నారు. వాళ్ళు దీర్ఘతముణ్ణి చూసి తల్లి చెప్పినట్లే తమ వ్యాపారాలలో అవసరానికి సాయం అందించమన్నారు. దీర్ఘతముడు ఆ ఊరిలో సుశేక్షుని ఇంట్లో పనిచేయటం కపిలపురంలోనే ఉంటున్న కుచేలుడు అనే పండితుడు చూశాడు. దీర్ఘతముణ్ణి తన దగ్గరకు పిలిచి, నువ్వు కొత్త పనివాడివా అని అడిగాడు. దానికి దీర్ఘతముడు, కాదు, నాకు రాజుగారి కొలువులో నౌకరీ కావాలి, సుశేక్షుని సాయం కోరి వచ్చాను అని చెప్పాడు. దానికి కుచేలుడు, రాజుకొలువులో నౌకరీ కావాలంటే మంత్రిగారినో ఇంకెవరినైనా ఉద్యోగునో కలవాలి, కానీ ఇతడేం సాయం చేయగలడు అని అడిగాడు. దానికి దీర్ఘతముడు, మీది ఈ ఊరు కాదా? ఎంతో దూరాన ఉన్న నాకు తెలిసిన సుశేక్షుని గొప్పతనం మీకు తెలియదా అని అడిగాడు. అప్పుడు కుచేలుడు, అతడు గొప్పవాడైతే కదా తెలియడానికి, అదంతా ఎవరో సృష్టించిన పుకారు. రాజోద్యోగుల పెత్తనం తప్పించుకోవడానికి అతడే పుకారు లేవదీశాడేమో. రాజుగారితో పరిచయాలున్న వాళ్ళంటే భటులు జంకుతారు కదా. సుశేక్షుడు కూడా నీలా నాలాగా ఒక సామాన్యుడే. అతడికి ఏ పలుకుబడి లేదు. అసలు మన రాజ్యంలో ప్రతిభకు తప్ప సిఫారస్తులకు నౌకరీ దొరకదని తెలియదా అని అడిగాడు కుచేలుడు కోపంగా. నాకు పని కావాలన్న ఆశ నన్నిక్కడికి రప్పించింది. సుశేక్షుణ్ణి కలిసి వచ్చిన పని పూర్తి చేసుకుని కానీ ఇక్కడి నుండి కదలను అన్నాడు దీర్ఘతముడు. సరే నీ ఇష్టం, బాగుపడే యోగం లేనివాడిని
ఎవ్వరూ ఏమీ కాపాడలేము అన్నాడు కుచేలుడు. అక్కడ వారం రోజులున్నాడు దీర్ఘతముడు. అప్పటికీ రాలేదు సుశేక్షుడు. అతడికి మరొక పని పడి అటునుండటే వెళ్ళాడని రావడానికి మాసం పైగా పడుతుందని చెప్పారు సుశేక్షుడి భార్య పిల్లలు. ఇక చేసేది లేక అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాడు దీర్ఘతముడు. అక్కడ ఉన్నంతకాలం వ్యాపారంలో చిట్కాలు మెలకువలు వారిని అడిగి తెలుసుకున్నాడు. మొత్తం మీద 2 మాసాలు గడిస్తే కానీ తిరిగి రాలేదు సుశేక్షుణుడు. అతడు రాగానే దీర్ఘతముడిని చూసి అతడు వచ్చిన పని తెలుసుకున్నాడు. అయ్యో, నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, నాకు అంత పలుకుబడి లేదు, నేను నీకే సాయము చేయలేను అన్నాడు సుశేక్షుణుడు. దాంతో తర్వాత రోజునే తన ఊరు బయలుదేరాడు దీర్ఘతముడు. అతనికి ఊరి బయట మర్రి చెట్టు నీడలో సేద తీరుతూ కనిపించాడు కుచేలుడు. దీర్ఘతముణ్ణి పలకరించి, నీ నౌకరీ సంగతి ఏం చేశాడు సుశేక్షుణుడు అని అడిగాడు. తనతో సుశేక్షుడు చెప్పిన మాటలు చెప్పి అతడికి అంత పలుకుబడి లేదని చెప్పటంతో మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నాడు దీర్ఘతముడు. దానికి కుచేలుడు ఫక్కున నవ్వి, నువ్వొక వెర్రి బాగుల వాడివి, నేనెప్పుడో చెప్పాను, నువ్వే వినకుండా వారి దుకాణంలో పనిచేస్తూ ఉండిపోయావు అన్నాడు ఎగతాళిగా. దానికి దీర్ఘతముడు, అయ్యా, మీరు చెప్పిన మాటకు విలువ ఇచ్చాను, కాబట్టే ఈ 2 నెలలు వృధా చేయకుండా వారితో ఉండి వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మా ఊరు వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్న వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను, ఇక ముందు రాజుకొలువులో నౌకరీతో పని లేదు నాకు అన్నాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు కుచేలుడు. నువ్వు వెర్రి బాగుల వాడివి అన్న, నేనే తెలివి తక్కువ వాడిని, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని వ్యాపార రహస్యాలు నేర్చుకుని వెళ్తున్నా, నీవే నిజంగా తెలివైన వాడివి, నువ్వు వ్యాపారంలో చక్కగా రాణిస్తావు అన్నాడు మనస్ఫూర్తిగా. కాబట్టి తెలివైన వాడు సమయాన్ని ధనంలా భావించి సద్వినియోగం చేసుకుని బాగుపడితే, తెలివి తక్కువ వాడు సమయాన్ని మంచినీళ్ళల్లా ఖర్చు పెట్టి వృధా చేసుకుని చెడిపోతాడు. ఇదే ఈ కథలోని నీతి. ఇక వీడియోలోకి వస్తే, ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఉప్పుతో ఎటువంటి పరిహారం చేసినా 100% ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉప్పులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇటువంటి ఉప్పుతో అధిక మాస ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఒక పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏం లేదు, ఈరోజు ఉదయం రాత్రి ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. స్నానం చేసిన తర్వాత 1 గంటలోపు ఈ పరిహారం చేసుకోవాలి. ముందు ఒక బౌల్ తీసుకోండి, మట్టి బౌల్ అయితే మంచిది, స్టీల్ తప్ప మిగిలిన ఏ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. ఆ బౌల్లో సగానికి గల్లులుప్పు పోయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి. అలా వేసిన తర్వాత 3 అనాస పువ్వులు తీసుకొని ఆ పువ్వులను పసుపు కుంకుమ మీద పెట్టండి. అనాస పువ్వుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఇలా పెట్టిన తర్వాత ఉప్పును బౌల్తో సహా మీ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ రూమ్లో ఏదో ఒక మూల పెట్టండి, లేదా మీ బెడ్ కింద పెట్టండి. అలా పెట్టి వారం రోజుల పాటు వదిలివేయండి. వారం రోజుల తర్వాత ఆ బౌల్ని తీసి అందులోని ఉప్పును, పువ్వులను, పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే గొయ్యి తీసి పాతి పెట్టేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఒక్కసారి పాటిస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు కూడా తీరిపోతాయి, అంతా మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా రేపు అధిక మాస ఆదివారం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.